హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నితిన్ వచ్చి. సో ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి మనకైతే 5th యానివర్సరీ స్పెషల్గా మనకైతే సో ఫ్రీగా 4 బండిల్స్ అయితే రాబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, బండిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ బండిల్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే 5th యానివర్సరీ స్పెషల్గా మనకైతే ఒక క్రేట్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఆ క్రేట్లో మనకైతే 4 బండిల్స్ అయితే ఫ్రీగా రాబోతున్నాయి. సో దానికోసం మీరైతే 5th యానివర్సరీ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గ్లోబల్ చుట్టూ మనకైతే కొన్ని ఈవెంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రెడ్ క్రిమినల్ బండిల్ కూర్చొని ఒక ఈవెంట్ అయితే కనిపిస్తుంది, స్టైల్ క్యాప్సూల్ అని. సో ఫ్రెండ్స్, ఈ ఈవెంట్లోనే మనకైతే క్రియేట్ అయితే రాబోతుంది అండ్ ఈవెంట్ అయితే ఇప్పుడు ఓపెన్ కాలేదు, మనకు ఆగస్ట్ 13th ఓపెన్ అవుతుంది. అండ్ ఈవెంట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 1st యానివర్సరీ నుంచి వెళ్ళి 5th యానివర్సరీ బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ బండిల్ కింద మనకు ఒక్కొక్క క్రియేట్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ క్రియేట్లో మనకైతే కొన్ని రివార్డ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక్కొక్క బండిల్కి కొన్ని కొన్ని మిషన్స్ అయితే ఇచ్చారనమాట, మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మిషన్స్ కంప్లీట్ చేయడం ద్వారా మనకైతే 5th యానివర్సరీ టోకెన్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి అండ్ మనకు బండిల్ కింద ఉన్న క్రియేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ టోకెన్స్ అయితే మనం అయితే మిషన్స్ కంప్లీట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మిషన్స్ కంప్లీట్ చేయడం ద్వారా మనకైతే బండిల్ కింద ఉన్న బాక్స్ అయితే వచ్చేస్తుంది అండ్ బాక్స్లో మనకైతే కొన్ని రివార్డ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 5th యానివర్సరీ టోకెన్స్ ఉన్నాయి అండ్ కొన్ని రివార్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనకు ఒక్కొక్క బండిల్కి కొన్ని కొన్ని మిషన్స్ అయితే ఇచ్చాడనమాట. ఆ మిషన్స్ కంప్లీట్ చేయడం ద్వారా ఒక్కొక్క బండిల్ కింద ఉన్న మనకు బాక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ బాక్స్లో మనకైతే ఈ టోకెన్స్ అయితే చూడొచ్చు. సో మనకు ప్రతి ఒక్క బండిల్కి మిషన్స్ అయితే ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బండిల్ అయితే అన్లాక్ అవుతుంది అండ్ ఒక్కొక్క రోజు మనమైతే ఒక్కొక్క బండిల్ యొక్క మిషన్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము 5th యానివర్సరీ మిషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే కింద బాక్స్లో సో మనకైతే ఒక క్రియేట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 5th యానివర్సరీ స్పెషల్ క్రియేట్ అండ్ ఈ క్రియేట్లోనే మనకైతే 4 బండిల్స్ అయితే ఫ్రీగా రాబోతున్నాయి అండ్ ఈ బండిల్స్ అయితే మనము చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట, మన నచ్చిన బండిల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు 1st యానివర్సరీ నుంచి వెళ్ళి 4th యానివర్సరీ బండిల్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. సో మీకు నచ్చిన బండిల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ మీ దగ్గర లేని బండిల్ కూడా తీసుకోవచ్చు. అండ్ బండిల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు అనమాట. సో బండిల్స్ మాత్రం బాగున్నాయి అండ్ మీ దగ్గర ఏ బండిల్ లేదు, మీరు ఏ బండిల్ తీసుకుంటారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో నా దగ్గర 1st యానివర్సరీ బండిల్ అయితే లేదు అనమాట అండ్ నేను 1st యానివర్సరీ బండిల్ అయితే తీసుకుంటాను అండ్ మీ దగ్గర ఏ బండిల్ లేదు అండ్ ఏ బండిల్ తీసుకుంటారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మనకు 5th యానివర్సరీ బండిల్ అయితే మనకు ఎక్స్చేంజ్ స్టోర్లో అయితే వస్తుంది. సో మనం టోకెన్స్ ఇచ్చేసి సో మనం 5th యానివర్సరీ బండిల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ 4 బండిల్స్ అయితే మనకు క్రియేట్లు అయితే వస్తున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఫ్రెండ్స్, మనం అది ఇంకోటి తెలుసుకుందాం అందరికీ. బై బాయ్.